అందరి దైవ సమానులు మా దైవం మరీ ముఖ్యంగా మా తండ్రి గారైన స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి రాజకీయంగా పునర్జన్మ ఇచ్చి ఈరోజు మా అందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన మహానాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 71వ జయంతి సంబరాలు 22వ డివిజన్లో అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమం చేస్తాం జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించిన సోదరుడు 22వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొండారెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సానికం వెంకటేష్ రెడ్డి గారికి, సోదరులు జోగారాజు గారికి, పిఎన్ఆర్ గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్వర్ణయుగంగా పరిపాలించారో దానికి తగ్గట్టుగా దానికి రెండింటిలో ఎక్కువగా ఆయన వారసుడిగా ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం గర పేరవారి గుండె చప్పురై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు జయంతి కార్యక్రమాన్ని రైతే రాజు రైతే దేవుడు అని చెప్పని ఏదైతే సిద్ధాంతాన్ని రాజశేఖర్ రెడ్డి గారు నమ్మారో దానికి అనుగుణంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించినందుకు ఈరోజు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం చెప్పి సందర్భంగా చెప్తున్నా. తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మొన్నే విజయవాడ బెంచ్ సర్కిల్ సెంటర్లో 1088 అంబులెన్స్లు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 108-104 అంబులెన్స్లు పంపించడం జరిగింది. దేశమంతా గర జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరని చెప్పని పక్క రాష్ట్ర ప్రజానీకం గర జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుని అరే అలాంటి ముఖ్యమంత్రి మాకు లేరా అని చెప్పని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రచారాలు చేసినా ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. అంతకన్నా ఎక్కువగా దేవుడితో సమానమైన రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ తప్పకుండా
మరొక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలని విధంగా ఈరోజు జగన్మోహన్ గారి పరిపాలన ఉండాలని గారి సందర్భంగా చెప్తూ తప్పకుండా ఈరోజు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పని ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి మా ఒక ఘనమైన నివాళులు నవ్వుల రారాజు ఈ రోజు నవ్వటం అంటే ఏంటో ప్రజా సంక్షేమం అంటే ఏంటో ప్రజానికి సేవ చేస్తాం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో సంక్షేమం అంటే ఏంటో ఈ రాష్ట్రానికి దిశా నిర్దేశం చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను। ये वेरे पहले कुछ नहीं है।